హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాను అనమాట. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎలా చేస్తున్నాను అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు కదండి. నేను నా పద్ధతిలో ఈ వరలక్ష్మీదేవి వ్రతం ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే బెల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ డెకరేషన్ కోసం మామిడి కొమ్మలు పువ్వులతో ఇలా కొంచెం చిన్నగా డెకరేషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. వాటి కోసం 3 మామిడాకులు, 1 చామంతి పువ్వు తీసుకొని ఈ విధంగా మామిడాకులను పెట్టుకొని చామంతి పువ్వును కూడా ఇలా పెట్టుకొని ఇలా స్టిక్ చేసుకొని చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం అన్ని పువ్వులను కూడా నేను డెకరేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ వచ్చేసి డెకరేషన్ ప్రాసెస్ అంతా నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రైడే అంటే అవ్వదు కదండి, అందుకనే ముందు రోజు నైటే నేను ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ద్వారబంధానికి కూడా ఇలా బంతిపూలు మామిడి కొమ్మలతో నేను కొంచెం చిన్నగా తోరణం అయితే కట్టుకున్నాను. అలాగే పూజ గదిలో ఉన్న పీటకు కూడా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ద్వారబంధానికి కూడా అలానే పసుపు రాసుకొని బొట్లు పెట్టి కొంచెం చిన్న చిన్నగా ముగ్గులు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఉదయం లేచి వంటగదిని కూడా క్లీన్ చేసేసుకొని ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని చిన్న చిన్నగా ముగ్గులు పెట్టుకున్నాను అనమాట. నేను ఈ విధంగా ముగ్గులు పెట్టుకున్నాను, ఎందుకంటే నైవేద్యాలు అవి చేస్తాం కదండి పూజ కోసం, అందుకోసం స్టవ్ని అయితే ఇలా పూజించుకున్నాను. ఫస్ట్ నైవేద్యాలు అవి కూడా ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ గుమ్మం ముందు కూడా వరిపిండితో ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమతో చిన్న చిన్నగా ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట ముగ్గుని. నెక్స్ట్ మా గుమ్మం దగ్గర ఒక గాజు బౌల్లోని వాటర్ పోసుకొని ఇలా ఫ్లవర్స్ పెట్టి చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను. అలాగే ద్వారబంధానికి కూడా ఉదయాన్న తోరణాలు అవి కట్టేసుకొని ఉంచేసుకున్నాము. నెక్స్ట్ నేను నైట్ ప్రిపేర్ చేశాను కదండి డెకరేషన్ కోసం, అవన్నీ కూడా ఇలా స్టిక్ చేసుకొని మా పూజ గదిని అయితే నేను ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలి కదండి, అందుకోసం నేను ఒక పసుపు గణపతిని తయారు చేసుకొని తమలపాకు పైన పెట్టుకొని గణపతిని అయితే పూజించుకుంటున్నాను. ఇలా గణపతిని ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత కొంచెం పువ్వులు చుట్టూ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీపాన్ని కూడా నెయ్యితో దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ గణపతికి నైవేద్యం కోసం బెల్లం, తాంబూలం, గరికపత్రను కూడా గణపతికి చాలా ఇష్టం కదండి, గరికపత్ర కూడా పెట్టుకొని నేనైతే ఫస్ట్ గణపతిని అయితే ఈ విధంగా పూజించుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజించుకుంటారు, నేను ఏ విధంగా పూజించుకుంటానన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గణపతి పూజను మొత్తం చేసుకున్న తర్వాత కలశం కోసం ఒక ప్లేట్లోకి కొంచెం బియ్యం తీసుకొని అందులో మనం ఒక అష్టలక్ష్మి చెంబు ఉంటుంది కదండి, ఏ చెంబు అయినా పర్వాలేదు, మనకి ఏ చెంబు అవైలబుల్గా ఉంటే ఆ చెంబుని పెట్టుకొని ఇలా అష్టలక్ష్మి నేనైతే అష్టలక్ష్మి చెంబుని తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ ఒక సగం వరకు వాటర్ వేసుకొని కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక
కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయకు పసుపు రాసుకొని ఇలా బొట్ట పెట్టుకొని ఆ కలిసిన చెంబులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఒక బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ పీస్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి కొబ్బరికాయకు పైన. నెక్స్ట్ నేనైతే ఇలా బ్లౌజ్ పీస్తో కొంచెం చెంబును డెకరేషన్ చేసుకుంటున్నాను. కొంతమంది చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, అది మన అవైలబిలిటీ బట్టి ఉంటుందన్నమాట. నేనైతే ఈ విధంగా ఒక రెండు బ్లౌజ్ పీసులని ఈ విధంగా మడత పెట్టుకొని నేనైతే ఈ డెకరేషన్ చేసుకుంటున్నాను. అందరూ చేసుకోవాలని అంటే కాదండి, మన ఇష్టం, మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా కలశానికి చిన్న బ్లౌజ్ పీసులతో చిన్న సారీ ట్రాపింగ్ లాగా కొంచెం డెకరేషన్ చేసుకున్నాను అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్కి కొంచెం బొట్టు పెట్టుకొని గంధం కుంకుమతో బొట్టు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పైన కూడా ఇలా పువ్వులు పెట్టుకొని మన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ లాంటిది లేదా ఏది ఉంటే అది ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను పువ్వుల దండ కుట్టుకున్నానండి, ఆ పువ్వుల దండను కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత 9 దారపోగులు తీసుకొని మనం ప్రతిమ తీసుకుంటాం కదండి, అంటే కాసు, ఆ కాసుని ఆ దారం పోగులో వెక్కించుకొని ఆ కలసం పైన బ్యాంగిల్ గాజులు అవి కూడా వేసుకొని ఈ కాసు కూడా వేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడమే. మనం ఏవైనా కొత్తవి ఐటమ్స్ తీసుకుంటే, అంటే బంగారం అలాంటివి, వెండి అలాంటివి తీసుకుంటే అవి పెట్టుకుంటారు, అలాగే డబ్బులు. నెక్స్ట్ పాతవి బంగారం ఉన్నా కూడా అవి కొంచెం వాష్ చేసుకొని అవి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత నైవేద్యం కోసం నేను తయారు చేసుకున్న పులిహోర, బూరెలు, గారెలు, బెల్లం గారెలు, పరమాన్నం నేనైతే ఇవి రెడీ చేసుకున్నాను అన్నమాట. కొంచెం సరివిడి వడపప్పు, నానబెట్టిన కొమ్మ శనగలు ఇవి నేను ప్రిపేర్ చేసుకున్నాను వరలక్ష్మి దేవవ్రతం కోసమని. ఈ నైవేద్యాలను అయితే నేను తయారు చేసుకున్నాను అన్నమాట. ఈ నైవేద్యాలన్నింటినీ కూడా ఆకు తీసుకుని ఆకు మీద అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నైవేద్యాలన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత మనం చీర తీసుకుంటాం కదండి, చీరని తాంబూలాన్ని అమ్మవారికి ఏ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ధూపం ఇచ్చుకోవడమే, అమ్మవారికి ధూపం, అగరబత్తులతో ధూపం, నెక్స్ట్ సాంబ్రాణితో ధూపం వెలిగించుకొని ఇంకా మనం అష్టోత్తరం చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. నేనైతే ఇక్కడ వరలక్ష్మీదేవి బుక్ వ్రతకల్పన బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్లో ఉన్న 108 అష్టోత్తరాలను చదువుకుంటున్నాను. ఈ విధంగా అష్టోత్తరాలన్నీ కూడా చదివేసుకున్న తర్వాత వ్రతకల్పన బుక్ మళ్ళీ పూజ గదిలో పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయను చివరిగా కొబ్బరికాయని కొట్టేసుకున్న తర్వాత నైవేద్యం కింద కొబ్బరికాయను కూడా సమర్పించేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలో హారతి చేసుకుంటే మనకి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇది ఈ పూజ నేను ఏ విధంగా చేసుకుంటున్నానో అది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను, ఇలా చేయాలని కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూసుకుంటారన్నమాట. నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అన్నది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి హారతి చేసుకున్న తర్వాత నేను కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని హారతి తీసుకున్నాను అన్నమాట. నేనైతే ఈ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ తాంబూలాలు ఇచ్చుకుంటాం కదండి, నేను ముగ్గురికి తాంబూలం జాకెట్ ముక్క, తాంబూలం గాజులు ఇలా రెడీ చేసుకొని
ఒక్క ముగ్గురికి తాంబూలాలు ఇచ్చుకున్నాను అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.